ఓ సాధారణ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? మహా అయితే ఏ 1000 2000, కానీ యూపీలోని షమీం ఇంటికి వచ్చిన బిల్లు ఎంతో తెలిస్తే హార్ట్ అటాక్ రావడం గ్యారంటీ. ఊహకే అంతని విధంగా విద్యుత్ అధికారులు ఇచ్చిన షాక్ కు పాపం షషీం హాత్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు పొరపాట్లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఒకరి బిల్ ఇంకొకరికి ఇవ్వడమో, బిల్ చెల్లించినా పవర్ కట్ చేయడమో, వందల రూపాయల్లో కరెంట్ వాడితే వేలల్లో బిల్ వేయడమో చూస్తుంటాం. కానీ ఏకంగా 128 కోట్ల రూపాయలతో తప్పుడు బిల్ పంపి వృద్ధ దంపతుల్ని బెంబేలెత్తించారు యూపీ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు. హపూర్ నగరంలోని చరిమి గ్రామంలో షమీం అతని భార్య ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఆ వృద్ధ దంపతులు వాడేది కేవలం ఒక లైట్, ఒక ఫ్యాన్ మాత్రమే. 128 కోట్ల రూపాయల మేర బిల్ రావడంతో వామ్మో వాయో అని మొత్తుకున్నారు. కానీ ఈలోగా బిల్లు కట్టలేదనే కారణంతో కరెంట్ ఆఫీస్ వాళ్లు కనెక్షన్ కట్ చేశారు. ఇదేమి అన్యాయం సార్ అంటూ షమీం అధికారులను అడిగితే బిల్లు కట్టాల్సిందే అని చెప్పారు. సాధారణంగా ఈ ఇంటికి 700కు మించి బిల్లు రాదు. చివరికి ఎలాగో విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పొరపాటు జరిగిందని ఒప్పుకొని సరిచేస్తామని మాట ఇవ్వడంతో షమీం దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.